హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను జంతికలు చేసి చూపిస్తున్నానండి. ఇవి చాలా గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండిని నేను చూపించే విధంగా కలుపుకోండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు గులశనగలు వేసుకోవాలండి. మీరు గులశనగ పప్పు తీసుకున్నా పర్వాలేదు. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి. ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టుకుని 2 కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ 2 కప్పులు పిండి వేసుకున్న తర్వాత గులశనగ పిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఇక్కడ నేను కప్పుల లెక్కని చెప్పానండి. ఒకవేళ మీకు కేజీల లెక్కన అయితే 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ గులశనగ పప్పు వేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా పలుకులని అయి ఉండిపోతాయండి, అవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాము, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకుని పిండిలోకి వేసుకోవాలి. నూనె ఇలా వేడి చేసేసుకోవడం వల్ల జంతికలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. నూనె వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటెతోటి కలుపుకుని తర్వాత చేతితోటి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇలా స్మూత్గా కలుపుకుంటే సరిపోద్దండి. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టం చూపిస్తున్నానండి. ఈ గొట్టానికి 3 చిల్లులున్న రేకును పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో పిండి పెట్టి పైది ఇలా పెట్టుకుని నొక్కుంటే జంతికలు అవుతాయండి. ఇక్కడ పిండి పెట్టుకునే ముందుగా ఈ జంతికలు గొట్టానికి నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా జంతికలు బాగా వస్తాయండి. ఈ పైదానికి కూడా నూనె రాసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ జంతికలు గొట్టంలో వేసుకోవాలండి. కొంచెం వెల్తగా ఉంచుకుని వేసుకోవాలి, నిండుగా పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ పైది పెట్టుకుని జంతికలు నొక్కుకోవాలండి. మీకు జంతికలు డైరెక్ట్గా నూనెలో వేసుకోవడం రాకపోతే ఇలాగ ఒక గరిటికి నూనె రాసుకుని గరిటె మీద జంతికలు వేసుకోవచ్చండి. ఇలా గరిటె మీద వేసుకుని నూనెలో వేసుకుంటే చేతికి ఆవిరి పట్టకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి జంతికలు. స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి దాక పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డా నూనె పెట్టుకుని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం గరిటె మీద వేసుకున్నది ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. వెడల్పాటి దాక పెట్టుకోవడం వల్ల ఎక్కువ జంతికలు వేసుకుని వేపుకోవచ్చండి, పని కూడా తొందరగా అయిపోతుంది. మన కడాయికి ఎన్ని పడతాయో అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కదుపుకుండా కొంచెం వేగిన తర్వాత 2 వైపుకి తిప్పుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. జంతికలు బుడగలు ఆగిపోయినాయి కదండి, ఈ బుడగలు ఆగిన తర్వాత తీసేసుకోవాలి. మీకు ఆగటం తెలియలేదు అనుకుంటే కనుక ఈ బుడగలు తగ్గేంత వరకు ఉంచుకుని తర్వాత జంతికలు తీసేసుకోవాలి. నూనె బాగా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇక్కడ నేను డైరెక్ట్గా నూనెలో వేసి చూపిస్తున్నానండి. ఇలా అయినా వేసేసుకోవచ్చు, లేదు చేతికి వేడి పడుతుంది అంటే కనుక ఇందాక నేను చూపించాను కదండి గరిటె మీద వేసుకుని, అలా అయినా వేసుకోవచ్చు. ఇలాగే మిగతా పిండి అంతటిని జంతికలు వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జంతికలన్నీ రెడీ అయినాయండి, ఈ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక జంతికిరి చూపిస్తున్నాను చూడండి, చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.